హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చైత్రమాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి పూజా విధానం అలాగే దీపం ఏ సమయంలో చేయాలి ఎలాంటి దానాలు చేయాలి వీటన్నిటిని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్తగా కానీ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి అంటే రేపు పంతొమ్మిది చైత్రమాసం అందులో మంగళవారంతో వచ్చిన ఈరోజు చాలా విశేషమైనది ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టడానికి కానీ లేదంటే ఈ కొత్తగా ఎవరైనా సంకష్టహర చతుర్థి పూజ మొదలు పెట్టాలన్నా కూడా ఈ మంగళవారం రోజు మొదలుపెట్టి చేసినట్టయితే చేసే పనిలో విజయం అనేది కలుగుతుంది ఎలాగో ప్రతి అందరికీ నిత్య పూజ విధానం తెలుసు అలాగే రేపు మంగళవారం రోజు ఏం చేయాలంటే వినాయకుడికి ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే పూజ చేసే ముందు పురుషులు పూర్తిగా తలస్నానం చేయాలి అలాగే స్త్రీలు కంట కంఠం వరకు చేస్తే సరిపోతుంది అలాగే నిత్య విధులు నిర్వర్తించుకోవాలి నుదుటున ఖచ్చితంగా ఆడవాళ్ళు కుంకుమ అనేది పెట్టుకోవాలి దేవి దేవతలకు ముందు రోజు పెట్టిన గంధము పువ్వులు అన్నిటిని కూడా తీసివేసుకోవాలి దీపం వెలిగించి కొత్తగా గంధము కుంకుమ పువ్వులు సమర్పించాలి తర్వాత అగరబత్తి ధూపము దీపం వెలిగించి పాలు పళ్ళు నైవేద్యానికి సమకూర్చుకోవాలి అలాగే మీరు రేపు ప్రత్యేకమైనది కాబట్టి నిత్య దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ నిత్య దీపారాధనతో పాటు ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవాలి వినాయకుడికి ఎంతో ప్రీతికరం ఈ ఐదు ఒత్తులు దీపారాధన కాబట్టి రేపు ఎవరైనా సరే కొత్తగా ఈ సంకష్టహార చతుర్థి పూజా విధానం అలాగే ఎవరైనా ఈ వ్రతం చేయాలి అని అనుకునే వాళ్ళు రేపు మొదలు పెడితే చాలా మంచిది చైత్రమాసం అలాగే మంగళవారంతో వచ్చింది కాబట్టి రేపు అనేది మొదలు పెట్టండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి పనులైనా మనకు ఆటంకం లేకుండా కొనసాగుతుంది అలాగే చేసే పనిలో కూడా అభివృద్ధి అనేది కలుగుతుంది అలాగే వినాయకుడికి ఖచ్చితంగా మీరు మంగళవారం రోజు రేపు ఖచ్చితంగా మీరు ఉదయం ఈ దీపారాధన అనేది వెలిగించాలి తమలపాకులు పెట్టి ఒక ప్లేట్ తీసుకొని అందులో ఐదు కానీ లేదంటే తొమ్మిది కానీ తమలపాకులు తీసుకొని వాటికి గంధము కుంకుమ పెట్టి ఆ తర్వాత కొత్త మట్టి ప్రమిద తీసుకోండి కొత్త ఈ యొక్క కొత్త మట్ కొత్త మట్టి ప్రమిడ తీసుకొని అందులో ఏం చేయాలంటే ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె పోసి అందులో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత ఎరుపు రంగు పువ్వులు దొరికితే ఎరుపు రంగు పువ్వులు మీరు రెడీ చేసుకోండి లేదంటే మిగతా ఏ పువ్వులున్నా సరిపోతుంది అలాగే ఐదు ఒత్తులు అంటే వినాయకుడికి ప్రీతికరం కాబట్టి ఐదు ఒత్తులు వేసి దీపారాధనకు రెడీ చేసుకోవాలి అలాగే నిత్య దీపారాధన ఆ తర్వాత ఈ వత్తుల దీపారాధన రెడీ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పూజలో తాంబూలం కూడా సమర్పించుకోవాలి దేవుడికి ఆ తర్వాత వచ్చేసి దీపాన్ని వెలిగించేసి ఎలాగో మీరు వినాయకుడికి ఏదైనా సరే మీరు అన్ని రకాల మంగళకరమైన శుభకార్యములకు అలాగే సర్వకార్య విజయములకు సర్వ మంగళములకు కూడా ఈ వినాయకుడికి పూజ చేస్తే మనం చేసే పనిలో అభివృద్ధి అనేది కలుగుతుంది ఆటంకం అనేది ఉండనే ఉండదు కాబట్టి దీపాన్ని వెలిగించేసి ఆ తర్వాత శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే పద్మార్కం పద్మార్గం గజాన అనేక అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అని మీరు మనసులో ఈ యొక్క వినాయకుణ్ణి తలుచుకొని ఆ తర్వాత మీరు ఎలాంటి పనులైతే చేయగలుగుతారో ఏ విధంగా కోరికలు ఉంటాయో మీరు ఎందులో ఆటంకం కలగకుండా ఉండాలనేది వినాయకుడికి మీరు మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆ తర్వాత అన్ని దీపాలు వెలిగించిన తర్వాత తాంబూలము ప్రసాదము ఇవన్నీ సమర్పించండి అలాగే వినాయకుడికి గరికతో పూజ అనేది చేయండి ఎందుకంటే వినాయకుడికి గరిక ప్రియుడు ఇంత గరిక తీసుకొని వచ్చి మీరు అక్కడ స్వామివారిని పూజించినట్టయితే స్వామివారి ఖచ్చితంగా మాకు కరుణిస్తాడు అలాగే ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షతలు కూడా పెట్టండి లేకపోతేనే మిగతా పువ్వులు ఇవన్నీ వాడుకోవాలి అలాగే ఇంకా జిల్లేడు దీపం ఆ తర్వాత వచ్చేసి బెల్లం దీపం కూడా మీరు వెలిగించవచ్చు ఈ అంగారక సంకష్టహర చతుర్థిలో ముడుపుకు చాలా ప్రాధాన్యత ఉంది ముడుపు అనేది మీరు ఖచ్చితంగా కడితే చాలా మంచిది ఎందుకంటే వినాయకుడికి ముడుపు కట్టి ఐదు ఒత్తులు దీపం వెలిగించి పూజించినట్టయితే వినాయకుడికి ముడుపు కట్టి ఐదువత్తులు దీపం వెలిగించి మీరు గనక వినాయకుడిని మనస్ఫూర్తిగా పూజించినట్టయితే ఎంత కష్టతరమైన పనులు కూడా నెరవేరుతాయి అలాగే నచ్చిన ప్రసాదాలు ఇవన్నీ కూడా సమర్పించండి ఉదయం పూట ఏమి తినకుండా మీరు గనక వినాయకుడి గినక ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు పూజ చేసుకోండి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చంద్రుని దర్శనం తర్వాత దీపారాధన చేసి ఆ తర్వాత ఉపవాసం వదిలినట్టయితే చాలా మంచిది చంద్రుని దర్శించుకొని లే మీకు వీలైతే చంద్రునికి ఆరోగ్యం కూడా ఇవ్వండి లేదనుకుంటే దీపారాధన చేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత భోజనం అనేది చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి గరిక గరిక పూజలు తీసుకొని వినాయకుడి దగ్గర అష్టోత్తరం అనేది చదవండి ఇలా ఎవరైతే చేస్తారో వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవండి ఓం వినాయకాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గౌరీపుత్రాయ నమ గణేశ్వరాయ నమ ఓం స్కందగ్రజాయ నమ ఓం అవ్యయాయ నమ ఓం పూతాయ నమ ఓం దక్షాయ నమ అధ్యక్షాయ నమ ఓం ద్విజప్రియాయ ప్రియాయ నమ మొత్తం అష్టోత్తరం చదువుతూ ఆ స్వామివారిని గరికతో గినక మీరు పూజించండి ఎంత గరిక దొరికితే అంత మంచిది లేదు కొన్ని గరికపోచలు దొరికినాయి అనుకుంటే ఆ కొన్ని దొరికిన గరికపోచలనైనా మీరు అష్టోత్తరం చదివినప్పుడు లేదంటే చదువుతూ ఉండి కూడా ఆ స్వామివారి దగ్గర పెట్టండి అలాగే స్వామివారికి ముడుపు అనేది ఇక్కడ చాలా ముఖ్యం ముడుపు కట్టి అందులో బియ్యము ఎండు ఖర్జూరాలు పదకొండు రూపాయల చిల్లర తాంబూలము ఇవన్నీ పెట్టి ముడుపు కట్టండి ముడుపు ఎలా కట్టాలి ఏంటన్నది లాస్ట్ వీడియోస్లలో చాలా ఉన్నాయండి అలాగే ఈ ముడుపు కట్టిన బియ్యాన్ని ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది ఎలా అంటే నెక్స్ట్ వీక్ అంటే మరుసటి వారం రోజు మీరు ఈ ముడుపు కట్టిన బియ్యాన్ని తీసివేసి పొంగలి చేసి పాయసాన్ని చేసి పది మందికి పెట్టండి లేదంటే మీరందరూ ఇంట్లో భుజించండి వీలైతే పది మందికి పెట్టండి కుదరకపోతే మీరు మీ ఇంట్లోనే చేసినా కూడా సరిపోతుంది ఈ విధంగా ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు చేసే పనుల విజయం కలుగుతుంది అన్నిట్లో కూడా శుభం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఐదు ఒత్తుల దీపారాధన ఇక్కడ మనకు చాలా ప్రాధాన్యత ఏమీ లేకపోతే ఇంత ముక్క పెట్టి ఒక చిన్న దీపమైనా వెలిగించండి ఎలా చేశామని కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేది ముఖ్యం అలాగే వీలైతే మీరు అష్టోత్తరం చదవండి లేదంటే ఆ వినాయకుడికి ఒక నమస్కారం చేసినా కూడా సరిపోతుంది అలాగే రేపు మనకు చైత్రమాసంలో వచ్చే మంగళవారంతో కూడిన అంగారక సంకష్టహార చేతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆ వినాయకుడికి పూజ చేయడానికి ట్రై చేయండి అలాగే ఐదు వత్తుల దీపాన్ని కూడా వెలిగించండి కథ ఉంటుందండి కథ చదువుకోండి మీద అక్షంతలు వేసుకోండి అలాగే చేతనైతే దానం చేయండి లేదంటే ముడుపు కట్టిన బియ్యాన్ని ప్రసాదంగా వండి కూడా అందరికీ పంచవచ్చు ఇదండి ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి పది మందికి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అలాగే మనకు ఇప్పుడు పిల్లలకు పరీక్షల సమయం కాబట్టి ఈ మంగళవారంతో కూడిన సంకష్టహార చతుర్థి పూజ గనక మీ పిల్లలతో చేయించినట్టయితే పిల్లలు పరీక్షలో మంచి విజయం అనేది సాధిస్తారు అలాగే వాళ్ళు మంచి ఉన్నత స్థానాన్ని కూడా చేరుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రేపు మనకు వచ్చే ఈ మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి చాలా ప్రాముఖ్యత కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలతో మీ ఇంట్లో వాళ్ళందరితో కూడా ఈ పూజ చేయించడానికి సిద్ధంగా ఉండండి ఇదండి ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీ యొక్క పిల్లలు అందరు కూడా చదువులో మంచి మార్కులతో విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పరీక్షలు రాయబోయే పిల్లలకు కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నానండి అందరూ మంచిగా చదువుకొని మంచి మార్కులతో వారు అనుకున్న విధంగా సాధిస్తారని నేను Curro contra nano.